మావా వెల్కమ్ బ్యాక్. ఇస్తున్నాడు మన మూవీస్ ద బెస్ట్ హీరో అల్లరి నరేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఉగ్రం. ఈ మూవీ టీజర్ ఈరోజు ఫిబ్రవరి 22 ఉదయం 11:34 మనకు యూట్యూబ్లో అయితే డ్రాప్ అయింది మావా. సో టీజర్ ఏదో ఉంటుందిలే, ఏదో కొన్ని కామెడీ సీన్స్ లేకపోతే కొంచెం ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ కొన్ని సీన్స్ మన టీజర్ అయితే రిలీజ్ చేస్తారనుకున్నా. కానీ ఏంటి మావా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మావా ఇది అల్లరి నరేష్ మూవీ అని. నిజంగా ఇది అల్లరి నరేష్ చేసిన సినిమా అని మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట టీజర్ చూసిన తర్వాత. అల్లరి నరేష్ అని ఫస్ట్ టైం హీరో అల్లరి నరేష్ ఒక పవర్ ప్యాకెడ్ పోలీస్ గెటప్ లో ఒక ఓవర్ మాస్క్ కనిపించాడు అనమాట టీజర్ లో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే అరాచకంగా ఉంది అండ్ సినిమాటోగ్రఫీ కానీ పిక్చర్ పిక్సర్ ఉంది. ఇక అల్లరి నరేష్ యాక్టింగ్, డైలాగు, ఫైట్స్ ఏంది మా అయ్యో ఫైట్స్ పిక్చర్ పిక్సర్లో ఉంది. నిజంగా నేను నమ్మలేదు అసలు, నిజంగా ఏదో ఉంటుంది అనుకున్నా కానీ ఇంత ఈ విధంగా ఉంటుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ కామెంట్ చూస్తే ఒక్కొక్కటి చాలా మంది ఇదే కామెంట్స్ అనమాట, బ్లాక్ బస్టర్ లోడింగ్, బ్లాక్ బస్టర్ సినిమా టీజర్ వేరే లెవెల్ ఉంది, ఇక్కడ ట్రైలర్ కోసం ఎదురు చూస్తాను. సో ఆ కామెంట్ చూస్తూ ఉంటేనే నాకు గుసగుస వస్తున్నాయన్నమాట. నిజంగానే టీజర్ అదిరిపోయింది. రే కొడకల్లారా నా ఫ్యామిలీ టచ్ చేస్తారా మీరు అని గన్ను పట్టుకుని పరిగించే షార్ట్ కానీ స్టార్టింగ్లో ఒక అడివి అనమాట, ఒక 10-20 మంది విలన్స్ ఉంటారు టార్చ్ పట్టుకుని ఆ సీన్స్ ఒకడు ఎవరు బ్యాక్గ్రౌండ్ ఒక పవర్ఫుల్ డ్యాలేజ్ అంటాడు దానికి ఒక కౌంటర్ ఇస్తారులే అది కూడా అదిరిపోయింది. సినిమాటోగ్రఫీ వేరే లెవెల్ ఉంది మామా. నిజంగా అల్లరి నరేష్ కమ్బ్యాక్ ఇట్లు మారేడు మిల్లి ప్రజానికి మూవీ హిట్ అయింది. తర్వాత ఇది బ్లాక్ బస్టర్ పక్క, కానీ సినిమాల కంటెంట్ ఉంటే మాత్రం సినిమా బ్లాక్ బస్టర్. కొంచెం ఏదో తేడా కొడితే మాత్రం అటు ఇటు పోతుంది, కానీ ట్రైలర్ కోసం ఎదురు చూడాలి. సో ట్రైలర్ ఎలా ఉండబోతున్నది. సో అల్లరి నరేష్ గారు కమ్బ్యాక్ నిజంగానే అద్దరిపోయింది, టీజర్ వేరే లెవెల్ ఉంది. సో ఫైనల్లీ ఈ ఉగ్రం మూవీ మనకు 14 April సమ్మర్లో థియేటర్లో అయితే రిలీజ్ కాబోతుంది. సో ఫైనలీ ఇక ఈ ట్రైలర్ కోసం ఏదో చూద్దామా. నిజంగా మామా నేను ఇంకా నమ్మలేకపోతున్నా, అల్లరి నరేష్ ఈ సినిమా తీసాడా ఏంటి మామా ఇది అయ్యో. ఒకసారి టీజర్ చూడండి మామా మీరు కూడా. ఓకేనా, సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటా. బాయ్.